విశాఖలో జరిగిన ఇన్సిడెంట్ని ఇప్పుడు రాజకీయ కోణంలో కంపేర్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొక్కు తీర్చేసుకున్నారు అనే ప్రచారం జరుగుతుంది. అయితే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే రన్వే మీద అడ్డుకున్నారో, అప్పట్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఉన్న టైంలో రన్వే మీద ఆయన అడ్డుకొని అదే ఎయిర్పోర్ట్లో బయటకు వెళ్లకుండా చేశారు. ఇప్పుడు అదే ఎయిర్పోర్ట్లో బయటకు వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితిని చూసి లాండ్ ఆర్డర్ అదుపు తప్పకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు గారిని అక్కడ అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అంటే, వాస్తవానికి చంద్రబాబు గారు విమానాశ్రయం బయట చాలాసేపు కూర్చున్నారు, కాకపోతే ఇక్కడ చాలామంది ఆయనకి మద్దతు ఇవ్వడం ఇదంతా జరిగింది. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన కూడా ఫ్లైట్లో వచ్చిన వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఆ వచ్చిన ఆ 10 మంది వాళ్ళే రన్వే మీదే బైఠాయించడం జరిగింది. సో దానికి ఇప్పుడు వచ్చినంత ప్రజాస్పందన, ఇప్పుడు వచ్చినంత ప్రజా మద్దతు జగన్ గారి చుట్టూ అప్పుడు లేకపోయింది. ఎందుకంటే అప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, అదే టైంలో వాళ్ళు అంత ప్రీ ప్లాన్డ్గా ఆలోచించి బయటకు రాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని కుయ్యెత్తులు, అన్ని కుళ్ళి కుట్రలు, కుతంత్ర ఆలోచనలు ఉండవు కాబట్టి రన్వే మీదే అడ్డుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి బహుశా రాలేదేమో అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ఒక ప్రచారం. అయితే ఇక్కడ ఏంటి అంటే, ప్రత్యేక ఆందోళనలకు మద్దతుగా అప్పట్లో 2017 జనవరి 26వ తేదీన విశాఖపట్నంకి వచ్చారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు కూడా ఆందోళనలో పాల్గొనేందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకునే జగన్ గారు హైదరాబాద్ నుండి విశాఖపట్నం చేరుకున్నారు. తీరా వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే జగన్ని పోలీసులు ఆపేయడం, ఎందుకు ఆపేశారు కారణాలు చెప్పండి అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పడం, అంటే మరి ముందుగా ఎందుకు అనుమతులు ఇచ్చారు అంటే పోలీసులు దానికి సమాధానం చెప్పకపోవడం. ఇప్పుడు కూడా 2 రోజుల పర్యటన కోసం చంద్రబాబు గారు ఉత్తరాంధ్రకు వస్తున్నట్లు పోలీసులకు ముందుగానే చెప్పడం, దానికి పోలీసులు ఓకే చెప్పడం, తీరా ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం, కాకపోతే బందోబస్తుగా పోలీసులు వస్తే నిరసన తెలిపేందుకు వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకున్నారు, దాంతోనే సమస్య మొదలైంది అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అంటే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తుండ టైంలో ఆబ్వియస్లీ వైసీపీ నుంచి వ్యతిరేకత రావడం అనేది జరుగుతుంది, ఏ ప్రాంతానికైనా జరుగుతుంది అక్కడ. అయితే ఇక్కడ చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు గారు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం అలాగే ప్రచారం కోసమే ఉపయోగించుకుంటారు అనేది ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. అది ఏంటి అంటే, తనకు మద్దతుగా నిలబడే మీడియాలో తన నిరసనకు విస్తృత ప్రచారం చేస్తున్నట్లు, అలాగే చెయ్యాలి అని ముందే ఒక ప్లాన్ చేసుకోవడం, అలా విస్తృత ప్రచారం వచ్చేటట్లు చేసుకోవడం. అయితే గతంలో అలాంటి విషయం, అలాంటి ఆలోచన, అలాంటి కక్కుర్తి, అంటే ఆ విధమైన ప్రచారానికి కక్కుర్తి పడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది. అంటే జగన్పై దుమ్మెత్తిపోయడానికి చంద్రబాబుకి, టీడీపీకి నేతలకు కావాల్సినంత మ్యాటర్ ఇప్పుడు దొరికేసింది అనేది. మరి ఇది ఈ మ్యాటర్ను ఎన్ని రోజులు వీళ్ళు వాడుకుంటారు, ఈ కంటెంట్ను ఉపయోగించి జగన్ గారి మీద ఎలాంటి వ్యతిరేకత తీసుకొస్తారు, ప్రజలకు ఆల్రెడీ విషయం తెలుస్తుంది ఏంటి ఏం జరిగింది అనేది. గతం ఎవరు ప్రజలు కూడా మర్చిపోరు, అవన్నీ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి దీన్ని ప్రజలు అంత రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేసేసారు ఆలోచిస్తారా, లేదంటే అక్కడ పరిస్థితిని, అక్కడ ఉద్రిక్తతని, అక్కడ ఆందోళనని ప్రత్యక్షంగా చూశారు కాబట్టి ప్రజలందరూ అది వాళ్ళు ఏ రకంగా దీని మీద ఆలోచిస్తారనేది ప్రజా విచక్షణకి వదిలేయాలి. కాకపోతే ఇక్కడైతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు, ఇప్పుడు ఈయన ఏం చేశారు అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.